హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరు ఎందుకు అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, నా ఛానల్కి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండ్ ఆఫ్టర్నూన్ రొటీన్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రెగ్యులర్గా నేను ఎలా వర్క్ చేస్తానన్నది మీతో షేర్ చేసుకుంటాను. నేను మార్నింగ్ లెగగానే ఫస్ట్ ఇలా బెడ్ని ఆర్గనైజ్ చేసుకుంటానండి. నేను ఎవ్రీ 2 డేస్కి ఒకసారి, ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పున్నాను, ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఇలా బెడ్ని ఆర్గనైజ్ చేసేసుకుంటాను, క్లాత్ మార్చేసుకుంటాను. బట్ ఇట్ ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం కదండి, ప్రతిరోజు రెగ్యులర్గా నేను బెడ్షీట్ని మార్చేసుకుంటానండి ప్రతిరోజు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా కార్తీక మాసం అనే రోజులు రెగ్యులర్గా 4:30 or 5 లేచేసి ఇలా నీట్గా అంతా ఆర్గనైజ్ చేసుకొని ఇల్లు చేసుకొని ఇంకా ఇల్లు అనేది తుడిచేసుకొని ఇంకా స్నానం చేసిన తర్వాత మార్నింగ్ వచ్చేసి ఇంకా పూజ చేసేసుకుంటానండి. తర్వాత బెడ్ మీద బెడ్షీట్ మార్చేసిన తర్వాత పిల్లో కవర్స్ కూడా మార్చేస్తున్నాను. ఇంతేనండి నా మార్నింగ్ అయితే ఫస్ట్ లెగ్ గానే ఫస్ట్ చేసే పని ఇదేనండి. నేను ఆల్మోస్ట్ అందరూ మార్నింగ్ లెగ్ గానే ఇదే పని చేస్తుంటారు కదా. మేబీ కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం వాళ్ళు పిల్లలతో సరిపోతుంది, తర్వాత వాళ్ళు లేట్గా లేస్తారు కదా పిల్లలు అనే వాళ్ళు లేట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటారు ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత. నేను మాత్రం ఇంకా నాకు వర్క్ ఏమి ఉండదు కాబట్టి నేను మస్ట్ మార్నింగ్ లెగ్ గానే ఫస్ట్ ఇదే పని చేసేసుకుంటానండి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ అని అవి అని తర్వాత చేసేసుకుంటాను. తర్వాత బెడ్ మొత్తం చిట్ మార్చేసి మొత్తం ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు చేసుకొని ఇల్లు కూడా తుడిచేసుకుంటాను. ఇంకా అది చెప్పడానికి ఏముంటుంది, మ్యూజిక్ పెట్టేస్తాను చూడండి, ఇష్టమైన వాళ్ళు చూడండి, లేకపోతే బోర్ అనిపిస్తే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నో ప్రాబ్లం. తర్వాత ఏమంటే ఇంక ఇల్లు చేసుకొని ఇల్లు తుడి చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా స్నానం చేసి హెడ్ బాత్ చేసేసి దీపారాజం చేసుకున్నానండి. కార్తీక మాసం కదా, చూసారా? మీరు కూడా కార్తీక మాసం రెగ్యులర్గా పూజ చేస్తున్నారో లేదా అన్నది నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. పూజ నేను ఎలా చేస్తాను అన్నది కంటిన్యూగా నేను స్టార్టింగ్ నుంచి ఏం చూపించలేదు. నెక్స్ట్ టైం షూర్గా నెక్స్ట్ మండే రోజు చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది. ఈరోజు అయితే నార్మల్గా సింపుల్గా చూపించేస్తున్నానండి, ఇలా చేశాను అంతే. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఇంక ఇలా దీపం పెట్టేసుకున్నాను 5:30 కల్లా. తర్వాత ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత కొంతసేపు అలా రెస్ట్ తీసేసుకొని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా శనగగింజల్ని వేయించేసుకుంటున్నానండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇంకా
శనగగింజలు నేను ఏం చేసుకుంటున్నాను, నేను ఏంటంటే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుంటానండి. రెగ్యులర్గా అయితే చేయను. తర్వాత ఈ శనగగింజలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఇంకా మనం రెగ్యులర్గా ఇంట్లో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, ఇంకా కొబ్బరి ఉంటుందండి. లేకపోతే ఏంటంటే నేను ఎక్కువగా వచ్చేసి పుట్నాల పప్పు యూజ్ చేస్తాను వీటిలోకి వచ్చేసి. ఇప్పుడు కొబ్బరి ఉంది కాబట్టి కొబ్బరి యూజ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇలా కొబ్బరి ముక్కలను కూడా కొంచెం రవ్వ స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చిస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ పచ్చిమిర్చిస్ అనేవి మధ్యలోకి తుంపేసి యాడ్ చేసుకుంటున్నాను సగంగా. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అవి చిందకుండా ఉంటాయి. అండ్ ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మన మీద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే, ఆయిల్ మన మీదకి చిందకుండా ఉండాలంటే ఈ పచ్చిమిర్చిస్ని మధ్యలోకి తుంపేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే లోపల నేను ఇడ్లీ బ్యాటర్ని రెడీ చేసేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే లోపల ఇడ్లీ బ్యాటర్ని మామూలుగా ఇడ్లీ ప్లేట్స్లోకి యాడ్ చేసేసుకుంటాను. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చిస్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఇంకా చట్నీ రెడీ చేసేసుకోవడమేనండి. ఈ కంప్లీట్గా ఈ పచ్చిమిర్చిస్ అనేవి కొంచెం చల్లారే లోపు అదే ప్యాన్లో పోప్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అది హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు, జీలకర్ర, వెండి మిర్చిస్ని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. తర్వాత ఈ పోపు గింజలు ఫ్రై అయ్యే లోపల మనం చట్నీని కూడా పట్టేసుకుందాం. మనకు టైం ఇలా ఫాస్ట్గా చేసుకుంటూ ఉంటే టైం సేవ్ అవుతుంది. తర్వాత కొంచెం ఈ చట్నీలోకి వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవడమేనండి. నిజంగా శనగగింజలతో పాటు కొంచెం కొబ్బరి ముక్క యాడ్ చేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, పోపు గింజలు యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక వెండి ముచ్చేసిని కూడా హాఫ్గా తుంచేసి యాడ్ చేసుకుంటున్నాను. వెండి మిర్చి చాలా బాగుంటాయండి. చట్నీలోకి వచ్చేసి 4 ఎండు మిర్చిస్ని యాడ్ చేశాను కదా, అవి నేనే తినేస్తాను, నాకు అంత ఇష్టం. తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా పట్టేసి పెట్టుకున్న చట్నీని దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి చట్నీని యాడ్ చేసేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుందండి శనగగింజలు అండ్ కొబ్బరి మిక్స్తో పట్టేసిన చట్నీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇలా. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో కొంచెం అడుగును ఉంటుంది కదా, దాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకండి. కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా వేస్ట్ కూడా అవ్వకుండా ఉంటుంది. నేను ఎవ్రీ టైం ఇలానే చేస్తానండి. ఇంతేనండి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ వేసేసుకుందాం. ముందుగా పాత్రను పెట్టేసి ఆల్రెడీ నేను ఇడ్లీ బ్యాటర్ అనేది ప్లేట్స్లో యాడ్ చేసేసుకున్నాను. వీటిని కూడా ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మేము ఎక్కువ మంత్లో వచ్చేసి 30 డేస్లో 25 డేస్ ఇడ్లీ ఎక్కువ తింటాము. ఇడ్లీ హెల్త్కి మంచిది, ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది కదండి. తర్వాత చూస్తున్నారు కదా, ఇడ్లీ అనేది కుక్ అయిపోయింది ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత. చూస్తున్నాను
నేను వచ్చేసి ఇడ్లీని ఒక స్పూన్తో ప్రెష్ చేసి చెక్ చేసుకుంటానండి, ఉడికిందా లేదా అని. స్పూన్కి ఏమి అంటుకోకపోతే పిండి అనేది, ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్టు. అది ఒక టిప్. అండ్ మనకి ఇడ్లీ అనేది కుక్ అయిపోతే మనకి పైకి ఆవిరి అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది, అదొక టిప్. రెండిట్ల విధంగానే చెక్ చేసుకోవచ్చు. తర్వాత చూస్తున్నారు కదా, స్పాంజ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఒక 1 మినిట్ చల్లార్చిన తర్వాత ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ తీసిన వెంటనే సర్వ్ చేసుకుంటే ఏంటంటే వేడి మీద ఉండటం వల్ల సరిగ్గా ఇడ్లీస్ రావండి, ప్లేట్స్ కతుక్కుపోతుంటాయి, వేస్ట్ అయిపోతుంటుంది కదా. అదే ఒక 1 ఆర్ 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి ఇలా సర్వ్ చేసేసుకుంటే నీట్గా వస్తాయి ఇడ్లీస్ అనేవి. చాలా స్పాంజీగా ఉంటాయండి, తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది లాస్ట్ వీడియోలో నేను అటు వీడియోలో పెట్టేశాను. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీస్, అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసేసుకుని హ్యాపీగా తినేస్తాం. ఇంతేనండి, మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నారు అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. తర్వాత మేమేంటంటే బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన తర్వాత కొన్ని టీ పెట్టుకుంటున్నాము. జస్ట్ టీ అయితే మేము రెగ్యులర్గా తాగము, చేసేసుకున్నాయి. ఆ పాలపడము పంచదార వేస్తాను, ఇంకంతకు మించి ఏమేను. కొంతమంది వాళ్ళ టేస్ట్ కోసం అని ఇలాచి అల్లం అలా వేస్తుంటారు కదా, మేము అసలు అలా ఏం యాడ్ చేయం. జస్ట్ చక్రగోళ టీ పొడి అండ్ షుగర్ యాడ్ చేస్తాను అంతే. కొంచెం ఎక్కువసేపు మరగనిస్తే టేస్ట్ బాగుంటాయండి. అంతే, వాటర్ యాడ్ చేసుకుంటే మళ్ళీ అంత టేస్ట్ అనిపించు మాకు. మేము ఎప్పుడైనా తాగాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు జస్ట్ ఇలానే పెడతాను. నేనైతే అలా తెరులతో ఉన్నప్పుడు ఒక స్పూన్తో తిప్పుకొని బాగా మరగనిస్తే ఏంటంటే చిక్కగా అయ్యి టీ అనేది చాలా బాగుంటుంది. కొంచెం తాగినా కానీ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంతేనండి, నేనైతే టీ ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. చూసారుగా ఫ్రెండ్స్, టీ అనేవి చాలా బాగా మరిగిపోయాయి. ఇప్పుడు వడకట్టేసుకొని హ్యాపీగా తాగేస్తామండి. ఇంతే, మీరు టీ ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు లేకపోతే డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటారు అన్నది నా కామెంట్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇందాకలో ఎన్ని మిల్క్ పోసానో ఆ మిల్క్ అనేవి కొన్ని అయ్యాయి కదా. బాగా మరిగించుకుంటే ఏంటంటే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మేము అసలు ఎక్కువ ఎక్కువ తాగమండి, జస్ట్ కప్పులో కొంచెం పోసుకొని హాఫ్ కప్ మాత్రమే తాగుతాము. చూస్తున్నారు ఫ్రెండ్స్, టీ పెట్టేసుకున్నాం, హ్యాపీగా తాగేసాం. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి బీరకాయ కర్రీ చేస్తున్నాను. నేను బీరకాయ కర్రీని కూడా చాలా సింపుల్గా చేసేస్తానండి. ఏంటంటే ఎక్కువ ఎక్కువ మసాలాలు అవి వేసి అస్సలు చేయను, చాలా సింపుల్గా చేసేస్తాను. బీరకాయ కర్రీ కోసం అటు ఇటు ఫస్ట్ బీరకాయలని కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఏమనుకోకుండా నేను లెఫ్ట్ హ్యాండ్తో పీల్ ఆఫ్ చేసే అలవాటు నాకు ఎక్కువ ఉంటుంది, నాకు కొంచెం అలాగే ఎక్కువ అలవాటు అండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను బీరకాయ కర్రీ చేయడానికి 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ అయితే ఎక్కువగా ఎక్కువ సరిపోతుందండి. ఎందుకు 1/2 కేజీ తీసుకున్నానంటే, నేను జస్ట్ రైస్ కంటే కూడా కర్రీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. రైస్లోకి ఈక్వల్గా కర్రీని వేసుకొని తింటానండి, అందుకనే ఎక్కువ కర్రీ చేస్తాను ఎప్పుడైనా. చూస్తున్నారు కదా, ఇలా మొత్తాన్ని పీల్ ఆఫ్ చేసేసి పెట్టుకున్నాను. తర్వాత ఇలా మొత్తం బీరకాయలు మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలకి ముందులాగానే కట్ చేసి పెట్టేశాను. అలా సగానికి కట్ చేసి పెట్టి వాటర్లో వేస్తేనంటే ఆ ఉల్లిపాయలకు ఉన్న పవర్ మొత్తం పోతుంది అండి, మన కళ్ళు అనేవి మండకుండా ఉంటాయి. తర్వాత ఇలా మొత్తాన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 2 పచ్చిమిర్చిస్ తీసుకున్నాను, ఈ పచ్చిమిర్చిస్ని కట్ చేసుకుంటున్నాను. కొంచెం పచ్చిమిర్చిస్ని ఫస్టే కట్ చేసుకుంటే ఏంటంటే లాస్ట్లో బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు చేతులు అనేవి మంట పుట్టుకుండా ఉంటాయి. నాకు పచ్చిమిర్చిస్ని అందులో కట్ చేస్తూ ఊరకనే చేతులు అనేవి మంటలు వచ్చేస్తాయండి, అందుకే నేను ఫస్ట్ ఎప్పుడైనా పచ్చిమిర్చిస్ని యూజ్ చేస్తున్నప్పుడు పచ్చిమిర్చిని ఫస్టే కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా పచ్చిమిర్చిస్ని కట్ చేయడం అయిపోయిన తర్వాత ఉల్లిపాయలని కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఫస్టే నేను ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అసలు రెడ్ ఉల్లిపాయలు కదా ఇంకా బాగా మంట ఎక్కువ ఉన్నాయి, అందుకని చెప్పి ఫస్ట్ ఉల్లిపాయలని హాఫ్గా కట్ చేసి వాటర్లో కొంతసేపు పెట్టేసున్నాను. ఇంకా తర్వాత పచ్చిమిర్చిస్ని కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలని కూడా కట్ చేసుకుంటున్నాను ఇలాగా.
తర్వాత ఉల్లిపాయలను కూడా కట్ చేయడం అయిపోయిన తర్వాత బీరకాయలను కూడా కట్ చేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకుంటున్నానండి, లేట్ అయిపోయిందని చెప్పేసి. అంతే, లేకపోతే టైం ఉంటే నేను ఎక్కువ చాక్తోనే యూజ్ చేస్తూ ఉంటాను. చాక్తో కట్ చేసుకుంటే నాకు ఫాస్ట్గా అవ్వదండి, అందుకే ఇవాళ కత్తిపెట్టి యూజ్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసి పెట్టాను. తర్వాత ఇంకా కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని, ఇంకా ప్రాసెస్ అంతా తెలిసిందే కదండి. నేను చాలా సింపుల్గా చేసేస్తాను బీరకాయ కర్రీ అనేది. ఈ ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత కొన్ని పోపు గింజలు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ పోపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత వాటిని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను వాటిని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. వాటిని ఇప్పుడు ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా బీరకాయ కర్రీ అనేది. చూస్తున్నారు కదా, ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కొంచెం కరివేపాకును యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా చెప్పినట్టు జీలకర్ర అవి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, జీలకర్ర యాడ్ చేసేసాను. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ బీరకాయ కర్రీకి అసలు పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలను అంతగా ఫ్రై చేసుకొని అక్కర్లేదండి, నార్మల్గా కచ్చా పచ్చగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీలో జస్ట్ వెల్లుల్లి ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అదర్వైజ్ ఇంకా ఎలాంటి మసాలాస్ యాడ్ చేయనక్కర్లేదు. తర్వాత ఈ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి బీరకాయ కర్రీ, ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి, మీకు కావాలి అనుకుంటే లాస్ట్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా మిల్క్ యూజ్ చేస్తుంటాను, బట్ ఇవాళ ఏంటంటే మిల్క్ యూజ్ చేయట్లేదు. చాలా సింపుల్గా అంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా కర్రీ అనేది, అందుకే పాలు యాడ్ చేయట్లేదు. తర్వాత కొంచెం కానీ కర్రీ మొత్తానికి సరిపడా టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి గ్రేవీ కర్రీస్కి ఏది వేటికైనా కానీ రాక్ సాల్టే యూజ్ చేస్తాను. తర్వాత ఇంక ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసేసుకుంటే యమ్మీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్లో మనకు కావాలి అనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసేసి. చాలా చాలా బాగుంటుంది. ఇవాళ మిల్క్ లేకపోవడం వల్ల నేను బీరకాయలో పాలు అనేది పోయలేదు. ఇలా అయినా కానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పాలు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కర్రీ అనేది. లిడ్ పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈలోగా మేము నిన్న షాపింగ్కి వెళ్ళాము, అక్కడ స్లిప్పర్స్ తీసుకున్నామండి, చాలా బాగున్నాయి. వచ్చేసి మా హస్బెండ్వి, చూస్తున్నారు కదా ఈ మోడల్ తీసుకున్నారు, చాలా చాలా బాగున్నాయండి చెప్పులు. వచ్చేసి వీటి ప్రైస్ వచ్చేసి 600 పడింది. చాలా మెత్తగా ఉన్నాయి, కాఫీ కలర్ అండ్ గోల్డెన్ కలర్లో తీసుకున్నాం, చాలా బాగున్నాయి. బ్రౌన్ కలరు చాలా చాలా బాగున్నాయండి చెప్పులు అయితే. చూస్తున్నారు ఫ్రెండ్స్, కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇవి వచ్చేసి నేనే సెలెక్ట్ చేశాను మా హస్బెండ్ కోసమని. చాలా బాగున్నాయి, కాఫీ కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి. తర్వాత ఇవి వచ్చేసి నావి, చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి నావండి, చాలా బాగున్నాయి. ఉమెన్స్ ఫుట్ ఫేర్ బై ప్యారాగాన్లో తీసుకున్నాము. ఇవి వచ్చేసి నావి బాగున్నాయి కదా. నేను ఈ మోడల్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది కూడా నాకు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇవి వచ్చేసి నాకు మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. చాలా మెత్తగా ఉన్నాయండి ఫుడ్ ఈ స్లిప్పర్స్ వచ్చేసి అసలు వేసుకున్నట్టే లేదు, స్పాంజ్ లాగా ఉన్నాయి, అసలు వేసుకున్నట్టే తెలియదు, అంత బాగున్నాయి. ఇవి కూడా కలర్ కాంబినేషన్ బాగుంది కదా. ఇప్పుడు ఈ కలర్ అనేది చాలా రెగ్యులర్గా అందరూ యూజ్ చేస్తున్నారు ట్రెండీగా. ఈ మోడల్ వచ్చేసి అయితే ఇలా ఉంది.
నా చెప్పులు ఎలా ఉన్నాయి కామెంట్స్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? నాకు కంప్లీట్ చెప్పులు అయితే ఇవేనండి, చాలా బాగున్నాయి అసలు నిజంగా. ఈ మోడల్ని మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి అసలు. వెయిట్లెస్ స్లిప్పర్స్ అని చెప్పొచ్చు. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. నా ఫుట్ సైజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. కంప్లీట్ చెప్పులు అయితే ఇవేనండి. నాకు చెప్పులు ఎలా ఉన్నాయో కామెంట్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో చెప్పండి నాకు, బాగున్నాయా లేదా అన్నది. చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రేణుకా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ టుమారో ఆన్ నెక్స్ట్ వీడియో.